अंदर की नमस्कार मूड कीचक परपालन अच्छेमो एंकंटे ओवराल विश्व में सगभाग महिलू एक् रक्षण उठारो अक्कड़े बहुंटदनि अंदरिकी तेलुसु कानी मूडुन्नर संवत्सराल कालंलो जगन मोहन रेड्डी कीचक परिपालन चेसाडनि चेप्पडानिकि प्रति 8 गंटलकि ओक अत्याचारमु लेकपोते ई रोजुकि कूडा सुमारुगा नेशनल क्राइम रिपोर्ट प्रकारं चूसुकुन्ना कूडा प्रति रोजु सुमारुगा 5 नुंचि 6 संघटनलु जरगटं इवन्नी चूस्ता उंटे केवलं मनुष्य महिळ मनुगडके प्रश्नार्थकंगा मारे परिस्थिति ई रोजु जगन मोहन रेड्डी परिपालन उंदि ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ గా టచ్ చేసి వాళ్ళని ఓవరాల్ గా మహిళలందరూ కూడా తన వెంటే ఉన్నారు అనిపించుకోవడానికి అన్న అని పిలిపించుకొని స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతను ముఖ్యమంత్రి సీట్లు కూర్చున్న దగ్గర నుంచి కూడా కేవలం ఏ వర్గం మోసపోయింది అంటే మహిళా వర్గమే మోసపోయింది అన్ని రకాలుగా కూడా మహిళా వర్గం మోసపోయింది ముఖ్యంగా రక్షణ విషయంలో చూసుకుంటే పసిబిడ్డ దగ్గర నుంచి న్యాయం చెప్పే మెజిస్ట్రేట్ వరకు కూడా ఈ రోజు రక్షణ లేదు మహిళలకి అంటే ఎంత దిగజారిపోయిందో ఇక్కడ లా అండ్ ఆర్డర్ మనందరం కూడా అర్థం చేసుకోవాలి యువకుడు వచ్చాడు అన్న అన్నాడు తమ్ముడు అన్నాడు మమ్మల్ని అందరిని రక్షిస్తాడు మా బతుకులు బాగుపడతాయని అనుకున్న ప్రతి మహిళ కూడా ఈ రోజు ఇదేం కర్మ మనకి అని చెప్పి మహిళలందరూ కూడా తలబాదుకునే పరిస్థితి కనిపిస్తుంది మేమేదో అబద్ధాలు చెప్తున్నామో మేమేదో మాట్లాడుతున్నాము రాజకీయంగా మాట్లాడతాం అన్నది పక్కన పెట్టుకుంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం సాక్షాత్తు పార్లమెంట్ లోనే ఒక రిపోర్ట్ చూసుకుంటే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ 1 లో ఉంది ఈ రోజు మహిళల మీద జరుగుతున్న క్రైమ్ లో ఏంటి పరిస్థితి ఏంటి దుస్థితి అంటే 151 సీట్లు ఇచ్చి మహిళల మీద కీచక పర్వం కొనసాగించడానికి ఈ రోజు 151 సీట్లు ఇచ్చారు ఒక వాలంటీర్ దగ్గర నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని కించపరచడంలోని మహిళల్ని ఇబ్బంది పెట్టడంలోని మహిళల తాలూకా అత్యాచారాల విషయంలోని కానీ హత్యల విషయంలోని కానీ కీలక పాత్ర వహించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది పక్కన పెట్టి సొంత బ్రాండ్లను బయటకు తీసుకొచ్చి తన సొంత ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా అక్రమ పాలన అవినీతి పాలనకి కీచక పాలనని అంత ముందించాలి అని ఒకే ఒక దృఢ సంకల్పంతో గౌరవ లోకేష్ గారు ఈరోజు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది సుమారుగా 400 రోజులు దగ్గర 4000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు నేను ఒకటే చెప్తున్నా ఇంతకు ముందు మోసపోయారు అటువంటి బూటకపు పాదయాత్ర కాదు ముద్దుల పాదయాత్ర అంతకన్నా కాదు ఒకటి అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా తనని అండగా నిలబడడానికి ఒక అన్నగా నిలబడడానికి తన అన్న బయటకు వస్తున్నాడు అని ఒకే ఒక ఉద్దేశంతో సమస్యని చెప్పుకోవడానికి సమస్య పరిష్కారానికి ఒక వేదికగా ఇవ్వగలం అన్నది ఉంటుందని చెప్పి నేను పూర్తిగా భరోసాగా ఉన్నా ఎందుకంటే ఈరోజు బయట చూస్తూ ఉంటే పరిస్థితి ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం రోజు పొడిచి చంపిన మాట్లాడరు అతని ఇంటికి కోతవేట దూరంలో సామూహిక అత్యాచారం జరిగిన మాట్లాడరు ఎంతో మంది కల్తీ మద్యం తాగి చాలా మంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగిపోతున్న నోరు మెదపరు కేవలం వాళ్ళ ధనార్జన ఒకటే ధ్యేయంగా మహిళల మాన ప్రాణాలతోని అదేవిధంగా మహిళల కుటుంబ సభ్యుల తాలూకా ఎమోషన్స్తోనే ఆటలాడుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అంటే నేను ఒకటే పిలుపునిస్తున్నానండి ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి ప్రతి మహిళ కూడా అండగా నిలబడి రాబోయే కాలంలో ఒకటే ధ్యేయం మహిళా విద్య దగ్గర నుంచి మహిళా రక్షణ వరకు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా లోకేష్ బాబు గారు మనకు అండగా నిలబడతారు అన్న ధైర్యాన్ని నింపేదే ఈ యువగలం దీనిలోని ప్రతి ఒక్కరు ఒకటి మనం ఇంకొక విషయం చెప్పి ముగిస్తా మహిళలు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు చాలామంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే మహిళల తాలూకా జీతం లక్షల్లో ఉంటే ఈరోజు కనీసం ఉద్యోగం చేస్తున్న యువత జీతం కూడా 5000కి 6000కి కన్ఫైన్ చేసి వాలంటీర్ ఉద్యోగాలను కూడా చాలా అతిపెద్ద ఉద్యోగాలుగా క్రియేట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది అదే చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉపయోగించుకొని అతిపెద్ద కంపెనీలోని ఉద్యోగాలు తెచ్చుకొని ఆఖరికి అమ్మాయిలు కూడా విదేశాల్లో సెటిల్ అయ్యి లక్షల కొద్ది జీతాలు తీసుకొచ్చుకుంటుంటే కనీసం సిగ్గనిపించట్లేదా 151 సీట్లు తీసుకొని మహిళల రక్షణ కూడా చేయలేని చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని కూడా ఈరోజు చట్టబద్ధత కల్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి ముఖ్యంగా అక్కడ ఉన్న మంత్రులకి
ఎమ్మెల్యేలకి అందరికీ బుద్ధి చెప్పాలి. మరొక విషయం ఈ ద్వారా వినవించుకుంటున్నా, లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఎవరైనా అడ్డు తగలడానికి ప్రయత్నం చేసిన యువతతో పాటు మహిళలు కూడా లోకేష్ బాబు గారికి అండగా నిలబడాలి, నిలబడతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యువగలం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.